నీకు కాపు వచ్చినప్పుడు వాడి ఒక నాలుగు బూతులు చెప్పమని సరదా. నేను బూతులు మొదలు పెడితే సస్తారు కానీ అవతల బిహేవియర్ ఎక్స్ప్రెషన్ బట్టే ఓహో ఇటు తేడా ఉన్నాడు తెలిసిపోదు కదా. ఇప్పుడు నీ కొడుకమ్మా తమ్ము బాబాయ్ నీకంటే టాలెంటెడ్ అంటే అందుకే వాళ్ళ పేరు డిఎన్కే అని పెట్టుకుంటాం. అంటే దొంగ నా కొడుకు పరోక్షంగా లైక్ నేను మీ గురించే మాట్లాడతాను మీకు తెలియకపోవచ్చేమో గానీ మీరు నా గురించి ఎలా మాట్లాడతారు ఏ మాట్లాడతారు నాకు తెలుసు. నాకు ఐడియా ఉంది మనం కలిసేది చాలా తక్కువ అయినా కలిసినప్పుడు ఎలా ఉంటాం అనేది వాళ్ళు తెలియదు కదా. అవునవును తందరూ ఉండగా కూడా మీరు నన్నే రవితేజ్ ఎక్కడ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవునవును హ్యాపీనెస్ ఇస్తే తెలుసా తెలియదు వీళ్ళు తెలియదు కదా అది లెట్ దెమ్.